అబ్దుల్ కరీం తుండాపై దేశవ్యాప్తంగా పలు బాంబు కేసుల్లో అనుచరుడిగా ఉన్నాడు. ఆయన ఖలీల్ అన్సారిని, ఆయన అనుచరుడు అన్సారిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్నేళ్ల పాటు పాకిస్తాన్లో తను తలదాచుకున్నారు ఉగ్రవాది తుండా. ప్రస్తుతం గజియాబాద్ జైల్లో ఉన్న అబ్దుల్ కరీం తుండా హైదరాబాద్లోతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఆయనపైన పలు కేసులున్నాయి. అబ్దుల్ కరీం తుండా కేసులో నేడు తుది తీర్పు వెల్లడించనుంది. పరమేష్, ఉగ్రవాది కరీం తుండా కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టులో తీర్పు పూర్తి అవకాశం ఉంది. దీనికి సంబంధించి తుండా పైన అనేకమైన కేసులు కూడా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా గజియాబాద్ జైల్లో ఉన్న తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదురుగా హాజరుపరిచి విచారించే అవకాశం ఉంది. తుండా అనుచరుడు ఖలీల్ అన్సార్ తో పాటు పలువురు అనుచరులతోటి నాంపల్లి కోర్టులో అనుచరులను హాజరుపరిచి తుండాను మాత్రం గజియాబాద్ జైల్లో ఉన్న తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ముందు ప్రవేశపెట్టి ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపుగా కొన్నేళ్ల పాటు పాకిస్తాన్ లో తలదాచుకున్న తుండా 1990లో యువకులను ఉగ్రవాదులుగా మళ్లించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత 1993లో వర్త పేర్లకు కుట్ర పన్నాడని చెప్పి కూడా పక్కా ఆధారాలు సేకరించారు. అలాగనే తాంజీం ఇస్లామాబాద్ ముజాహిదీన్ అనే ఒక ఉగ్రవాద సంస్థలో చాలా కీలక పాత్ర పోషించినట్టు కూడా పోలీసులు పక్కా సమాచారం సేకరించారు. అలాగనే ఢిల్లీ వెళ్లి ఎక్స్ప్రెస్ రైల్లో సైతం బాంబును అమర్చిన నేపథ్యం, అలాగనే 7 ఏళ్ల కింద నేపాల్ సరిహద్దుల్లో అబ్దుల్ కరీం తుండాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం అదుగులు తీసుకుని దానికి సంబంధించిన ప్రాసిక్యూషన్ సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ రోజు జడ్జిమెంట్ అనేది ఏ విధంగా వస్తుంది. ఇలాంటి ఉగ్రవాదులకు ఖచ్చితంగా కట్ట శిక్షలు ఉంటాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లోని హుమాయూన్ నగర్, సిసిఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఢిల్లీ ఎక్స్ప్రెస్ సంబంధించిన అనేకమైన కేసుల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినాడు. దానికి సంబంధించిన ప్రాసిక్యూషన్ ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని మీద తుది తీర్పు అనేది ఏ విధంగా ఉండబోతా ఉంది, అతని మీద అతని అనుచరి మీద ఏ విధమైన జడ్జిమెంట్ రాబోతుంది మీద తర్వాత ఉత్కంఠ కొనసాగుతా ఉంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.